118 జీవో విషయంలో స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కలుస్తానడం విడ్డూరంగా ఉందని, కేవలం మునుగోడు ఉప ఎన్నిక కోసమే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆగమేఘాల మీద 118 జీవో తీసుకొచ్చారని కాంగ్రెస్ నేత జొక్కిడి ప్రభాకర్ రెడ్డి ఆరోపించారు. 118 జీవో పేరుతో 12,000 కుటుంబాలను అబాసుపాలు చేశారన్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం 118 జీవో మోసపూరిత జీవో అని ఒప్పుకున్నట్లు కాదా అని ప్రశ్నించారు. అందుకే బేషరతుగా ఎల్బీనగర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని జొక్కిడి ప్రభాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. పాలా ప్యాకెట్ల బ్యాచ్తోని పాలాభిషేక చేసుకొని 118 జీవో గొప్ప జీవో అని చెప్పి ప్రచారం చేసుకొని మునుగోడు ఎన్నికల్లో కూడా ఓట్లు వేయించుకుర్రు. మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఓట్లు వేయించుకొని సుమారు 10-12,000 కుటుంబాలని అందరినీ అబాసుపాలు చేసి ఆ ఏదైతే 118 జీవో ఉందో ఆ జీవో గొప్ప జీవో కింద ప్రచారం చేసి లబ్ధి పొందిరు. ఇప్పుడు ఏమో 118 జీవో కోసం నేను ముఖ్యమంత్రి కలుస్తానని చెప్తున్నాడు. అంటే ఇప్పుడు ఎమ్మెల్యే గారు ఇప్పుడు 118 జీవో మోసపూరితమని అని ఇండియా ఒప్పుకున్నట్టే కదా నిన్న.